దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గంగణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 17/3/2024 ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క వారఫలంలో, ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూస్తే 17వ తారీఖున మిథునంలో చంద్రసంచారం నడుస్తుంది, 20వ తారీఖున కర్కాటకంలో చంద్రసంచారం, 22వ తారీఖున సింహంలో చంద్రసంచారం. ఈ విధంగా నడవబోతోంది. అయితే ద్వాదశ రాశుల వారికి కూడా వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారికి అశ్విని భరణి కృత్తిక ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక గురువు చూస్తే లగ్నాత్తు, తృతీయంలో చూస్తే చంద్రుడు, అదేవిధంగా గోచారీత్యా చూసినట్లయితే కనుక 6th హౌస్లో కేతువు, అదేవిధంగా చూసినట్లయితే 11th హౌస్లో శుక్రుడు, కుజుడు, శని భగవానుడు, 12th హౌస్లో రాహువు, రవి, బుధుడు. సరే, ముఖ్యంగా మేషరాశి వారికి గురు అనుగ్రహంతో రోజులు బాగా గడుస్తున్నాయి, అన్ని విధాలా కూడా ఉపయుక్తంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఏంటంటే కనుక కొన్ని కొన్ని మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. అవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చూసినట్లయితే కనుక కొంచెం కొన్ని వ్యవహారాలందు కొంతవరకు ఒక పరిమితికి లోబడి మనం వ్యవహారం చేసుకుంటే, కోర్టు వ్యవహారాలు కావచ్చు, వ్యాపార విషయాలు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే ఉద్యోగరీత్యా పై అధికారుల దగ్గర కొంచెం మనం పరిమితులకు లోబడి ఉండడమే చాలా చాలా అద్భుతమైనటువంటి ఆ అవకాశాలు మీకు రావడానికి, అరుదుగా లభించేటటువంటి అదృష్టాలు కూడా మీకు రావడానికి కారకత్వం అవుతుంది. అందువల్ల మేషరాశి వారు లౌక్యం అవసరం, లౌకిక జగత్తులో లౌక్యంగా ఉండండి. అంతేకాకుండా మీలో ఉన్నటువంటి విశేషమైనటువంటి విషయం ఏంటంటే నూతన అగ్రిమెంట్లు కానీ ఒప్పందాలు కానీ చేయాలనుకుని చేసుకుందాం అనుకునేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకుని చేసుకుంటే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఇంకా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి విషయాలు వ్యవసాయదారులకు కానీ, తర్వాత కార్మిక సోదరులకు కానీ, పాత్రికేయ మిత్రులకు కానీ చెప్పేటటువంటి ఒకే ఒక విషయం ఉంది. అదేంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఈ వారం చెప్పదగిన సూచన. అందువల్ల కాస్త అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పడతారని ఆశిస్తూ, ఇంకా మీరు ఉపయుక్తంగా ముందుకు వెళ్ళడానికి గాను మీరు చేయాల్సింది ఒకటే, సూర్య నమస్కారాలు, ఆ తర్వాత విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం. ఓం శ్రీ మాత్రే నమః. బుధవారం పూట మర్చిపోకుండా ఎవరికైనా పేదవాళ్ళకి ఆకుపచ్చ రంగు ఆకుకూరలు కానీ భోజనం కానీ దానం చేయండి. శ్రీ మాత్రే నమః. వృషభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వృషభరాశి వారికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్ర 4 పాదాలు, మృగశిర ప్రథమా ద్వితీయ. అయితే ఈ యొక్క ఈ రాశిలో సంచారం చేస్తున్న, ద్వితీయంలో సంచారం చేస్తున్న చంద్రభగవానుడు, తర్వాత చూస్తే 5th హౌస్లో కేతువు, ఆ తర్వాత చూస్తే కనుక 10th హౌస్లో శుక్రుడు, శని, ఆ తర్వాత కుజుడు కూడా కలయిక కనిపిస్తోంది. త్రిగ్రహ కూటమి ఏర్పడింది. 11th లో రాహువు, రవి, బుధులు. విదేశీయాన 12th లో చూస్తే గురుడు. విదేశీయాన ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఫలించడానికి కొంచెం అవకాశాలు పెరిగాయి, అందుకని కొంచెం జాగ్రత్తగా గట్టి ప్రయత్నం చేయండి. అదేవిధంగా చూసినట్లయితే కనుక అనుకున్న విధాలుగా అన్ని పనులు కూడా మీరు పూర్తి చేసుకోవడం వల్ల ఒక సాటిస్ఫాక్షన్తో ఈ వారం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఆరోగ్య విషయంలో బాగుంది, ఆరోగ్యం కూడా చక్కగా ఉంది. అదేవిధంగా ఆర్థికంగా ఇది వరకటి కన్నా కూడా ఈ వారం మొదట్లోనే మీరు బాగున్నారు, ఇంకా బాగుంటారు. అందువల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా మీకు లేవన్న విషయం ఆనందంగా చెప్పొచ్చు. మీరు అనుకున్నది సాధించడానికి గాను, మీరు చేయాల్సిన పనులు ముందుకు వెళ్ళడానికి స్పీడ్గానే ముందుకు పెడతారు, అన్ని విధాలా కూడా సౌకర్యవంతంగా ముందుకు పెడతారు. అంతేకాకుండా కొన్ని కొన్ని విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న తలనొప్పులు వచ్చినా దాన్ని అధిగమిస్తారు, అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటారు. అదేవిధంగా ఇంకొక విషయం, ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అదేమిటంటే కనుక కొన్ని కొన్ని అనుకున్న విధాలుగా పనులు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా కాస్త
బంధుమిత్రుల రాకపోకల వలన కూడా మీరు చాలా సంతోషంగా హుషారుగా ఉల్లాసంగా ఉండడానికి బంధుమిత్రుల రాకపోకలు కూడా పనికొస్తాయి. అందువల్ల మీరు అనుకున్నటువంటి పనులు అంటే శుభకార్యాలు కానీ ఏదైనా తలపెట్టిన పనులు కానీ ఉద్యోగస్తులు ఉద్యోగుల్లో కాస్త ఆర్థికంగా కొంచెం ముందుకు వెళ్ళడానికి కానీ పై అధికారులు మెప్పు పొందడం ఇలాంటి ఆనందమైనటువంటి వార్తలు వినడం, విద్యార్థులందరూ కూడా చదువులు పరీక్షలు హడావుడి ఆ తర్వాత బాగా రాశాము అనే వార్త మీ చెవులను పట్టడం అనేది ఈ వారం విశేషమైన విషయం. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకొని వృషభ రాశి వారికి చేసుకోవాల్సింది ఏమిటంటే గురు స్తోత్రం చేసుకోవడం, అదేవిధంగా ప్రతిరోజు మర్చిపోకుండా మానకుండా గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చక్కగా మీరు చేసుకోవాల్సింది. రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణాలు చేసి ఒక బెల్లం ముక్క పట్టుకెళ్ళి రావి చెట్టుకి నైవేద్యం పెట్టండి. ఆవు పాలు ఒక చిన్న గిన్నెడు ఆవు పాలు పట్టుకెళ్ళి పొయ్యండి, అది బొట్టుగా పెట్టుకోండి, మీకు తిరగలేదు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. 3-4 మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2, 3-4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. అయితే ఏమిటంటే కనుక ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే కనుక చంద్రుడు లగ్నాత్తు ఉన్నాడు, చతుర్థంలో కేతువు, అదేవిధంగా చూసినట్లయితే కనుక 9th హౌస్లో శుక్రుడు కుజుడు శని, 10th హౌస్లో రవి రాహువు బుధుడు, అదేవిధంగా 11th హౌస్లో గురుడు. అన్ని విధాల యోగదాయకంగానే ఉంది. ఏ విధంగానే కూడా మనం బెంగపెట్టుకోవాల్సిన పని లేదు. అన్ని అంతా కూడా కాలమంతా మంచి మంచి పరిస్థితుల్లో ఉంది. ఆదాయ వ్యయాల గురించి కూడా వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా వృత్తుల్లో ఉన్నా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆర్థిక విషయాల్లో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా బాగానే ఉంటుంది. అందువలన ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మీకు తెలియకుండా స్నేహ వర్గం వలన ఇబ్బందులు, విద్యార్థులకు ముఖ్యంగా ఈ స్నేహితుల వలన స్నేహ వర్గం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులారా, మీ సహోద్యోగులతో ఎవరితో అయినా సరే బోల్డ్గా మాట్లాడకండి, కాస్త హితంగా మితంగా మాట్లాడండి. తర్వాత ఏంటంటే ఉన్న విషయాలన్నీ కూడా మీరు అందరికీ చెప్పడం కొంచెం అసూయ పనులు ఎక్కువ అవుతున్నారు. ఆ విషయంలో జాగ్రత్త పడండి. అన్ని విషయాలు బాగున్నాయి. అయితే ఏంటంటే ఇంకా చెప్పాలంటే కనుక బాధ్యతలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులారా జాగ్రత్తగా కాచుకుని ఉండండి. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులారా మీ పరిస్థితిని ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. అందరూ కూడాని మహాలక్ష్మి అష్టోత్తరం చేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళండి. మంగళవారం నాడు అమ్మవారికి పూజ చేయించండి, కుంకుమార్చన చేయించండి. ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులు 6 డజన్లు అమ్మవారికి సమర్పించండి. అన్ని విధాల మీకు మీ భగవంతుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు అన్ని పరిస్థితులు అధిగమించగలుగుతారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది పునర్వసు 4వ పాదం, అదేవిధంగా పుష్యమేషిత్ర 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసుకుందాం. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇదివరకటికి ఈ వారానికి కిందటి వారానికి పెద్దగా తేడాలేం కనిపించట్లేదు. కానీ ఆరోగ్య విషయంలోని ఆర్థిక విషయాల్లోని కూడా తగినటువంటి శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అందుకని కొంచెం శ్రద్ధ పెట్టి ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఉండాల్సిన విషయం ఏమిటంటే కనుక కుజుడు కూడా అష్టమంలోకి చేరాడు. అందువల్ల ఏదైనా సరే బళ్ళు నడిపేటప్పుడు శని భగవానుడితో కూడినటువంటి కుజుడేమో స్పీడు, శని భగవానుడేమో నిదానం, అదేవిధంగా అక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు. అన్ని సౌఖ్యాలు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు వ్యతిరేకులు ఉన్నప్పుడు మనకి అన్ని విధాలా కూడా అన్ని టైంలు కూడా బాగున్నట్టు కాదు. అందువల్ల కొంచెం జాగ్రత్తగానే ఆచితూచి అడుగులు వేయడం మీ ఆరోగ్యం పట్ల. తర్వాత మీరు ఏదైనా ఆలోచనలు చేసినా కూడా కొంచెం అన్ని రకాలుగానే సలహా సంప్రదింపులు కుటుంబంలో వారితో తీసుకుని ముందుకు అడుగు వేయడం అనేది చాలా మంచి ఆలోచన. కోర్టు వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొంచెం టెన్షన్స్ ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. టెన్షన్స్ తీసుకోకండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది, బాగుండాలని మీరు కోరుకోండి. అదేవిధంగా చూసినట్లయితే కనుక కాస్త తెలివితేటలుగా వృత్తి ఉద్యోగాల్లో ఆసక్తికరంగా కాస్త తెలివితేటలుగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్ మీ దగ్గరికి దగ్గరగా ఉన్నాయి. కానీ కొంచెం ఆటంకాలు ఉన్నాయి. శని భగవానుడికి శనివారం పూట చక్కగా మీరు
ఆరోగ్యం నిమిత్తం, అదేవిధంగా అష్ట ఐశ్వర్య నిమిత్తం, ఈ అష్టమ శని నిమిత్తం కూడా అన్నదానం చేయండి వెంకటేశ్వర స్వామికి. అఖండ దీపం పొద్దున్న 6 నుంచి మన్నాడు పొద్దున్న 6 వరకు కూడా వెలిగేలాగా ఇంట్లో వెలిగించండి, అన్నీ సర్దుకుంటాయి. అయితే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి మీకు మీలో ఉండేటటువంటి కొన్ని కొన్ని ఆలోచనలు కానీ, తర్వాత మానసికంగా కానీ కొంచెం కృంగతీసేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. అందుకని మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక, కొంచెం ఎదుట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, తర్వాత ఎవరితో అయినా సరే, మీరు ఏదైనా సరే అమ్మకాలు కొనుగోళ్ళు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, కాస్త జాగ్రత్తగా మీరు అడుగులు వేయడం మంచిది. మోసపోయేటటువంటి గుణం కనిపిస్తోంది, దాని నిమిత్తం మానసిక ఆందోళన కనిపిస్తోంది. అందువల్ల కాస్త జాగ్రత్త పడండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది మహా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర 1వ పాదం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఇదివరకటి కన్నా కూడా పరిస్థితులన్నీ కూడా మీకు చక్కగా దగ్గరగా అన్ని పనులు అయిపోతాయి అనే ఆశాజనంగా కనపడుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ద్వితీయ కేతువు వలన కూడా ఆధ్యాత్మిక చింతన, ఆ తర్వాత గుళ్ళు గోపురాలు దర్శించడాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అయితే చూసినట్లయితే కనుక మనకి 7th హౌస్లో ఉన్నటువంటి కుజా శని శుక్రుల కలయిక వల్ల భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఎక్కువ అవుతాయి. అందువల్ల కొంచెం సమన్వయం కావాలి. కాస్త ఆవేశపడకుండా మీ యొక్క మాటని అదుపులో చేసుకోవడం చెప్పదగిన సూచన సింహరాశి వారికి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక, కొన్నింట్లో హుషారుగా ఉంటారు, కొన్నింట్లోనేమో అబ్బా ఎందుకు వచ్చిందిరా బాబు, భగవంతుడా నాకే వచ్చాయి కష్టాలు అన్నట్టుగా కొంచెం నిస్సత్తు అయిపోతూ ఉంటారు. అందువలన రెండు కూడా బ్యాలెన్స్డ్గా ప్రవర్తించడం అనేది చెప్పదగిన సూచన. హనుమాన్ చాలీస ప్రతిరోజు చదివితే మీకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని పనుల విషయంలో కానీ, కొన్ని కొన్ని పరిచయస్తుల విషయంలో కానీ, లేకపోతే బంధుమిత్రుల కలయిక వలన కానీ, ఏదైనా విషయంలో మీ మాటే పైన ఉండాలని ధోరణి తగ్గించుకుంటే మీకు అన్ని విధాల బాగుంటుంది. వాగ్వివాదాలు, వాదోపవాదాలు, ఆ విషయాలు చేయకుండా ఉంటే మీకు అన్ని విధాల అనువైనటువంటి కాలం కిందే ఉంటుంది. ఖర్చులు ఎక్కువగానే ఉంటాయండి. ఖర్చులు మాత్రం తగ్గవు, ఖర్చులు తగ్గుతాయి వారం అనుకుంటారేమో, ఏం తగ్గే పరిస్థితి ఏం కనపడటం లేదు, ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొంచెం సంఘపరంగా చిన్న తరహా గుర్తింపు అయితే కనుక ఉంటుంది. అందువల్ల సంతోషంగా ఉండండి. వారాంతానికి మంచి వార్త వింటారు. ఏ విధంగానే కూడా అడ్డు లేకుండా ప్రతిరోజు సూర్య నమస్కారాలు. ఆ తర్వాత చెప్పాలంటే కనుక, ఈ యొక్క రాహువుకి సంబంధించిన దుర్గాదేవిని ఎక్కువ పూజించండి. ఓం దుం దుర్గాయ నమః కాచ్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయా. దుర్గాదేవిని పూజించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా శుక్రవారం పూట దుర్గా అమ్మవారికి పూజ కుంకుమ పూజ చేయించుకొని చక్కగా మీరు ఆ రోజున ఎవరికైనా సరే, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ, పేదవాళ్ళకి ఒక 5 భోజనం పెట్టండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పదాలు, హస్త నక్షత్రం 4 పదాలు, చిత్త నక్షత్రం ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందో చెప్పనా? అయితే ముఖ్యంగా ఏ విధంగా ఉండాలో చెప్పుకుంటే, ముఖ్యంగా కన్యారాశి వారికి లగ్నాత్తు కేతువు వలన దైవభక్తి, దైవ చింతన చక్కగా ఉంటాయి. అదేవిధంగా చూసినట్లయితే షష్టమంలో శని కుజ శుక్రుల కలయిక, అందువల్ల చిన్న చిన్న నలతలు, చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. 7th హౌస్లో రాహువు, రవి, బుధుడు ఉండడం వల్ల కొన్ని కొన్ని విషయాల్లో కొంచెము అంటే నిర్లిప్తంగా, కాస్తంత లేకపోతే జీవిత భాగస్వామితోటి, తోటి వ్యాపారస్తులతోటి చిన్న చిన్నగా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే పట్టుదలకి పోకండి. పట్టుదల పోతే మనకే నష్టం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక, పనులన్నీ పూర్తవుతున్నాయి భగవంతుడా పర్వాలేదు అనుకున్నప్పటికీ కూడా, మాట పట్టింపులు లేకుండా లౌక్యంగా మీరు ఎంత లౌకిక జగత్తులో లౌక్యంగా ఉంటే అంత మంచిది. అదే కాకుండా చక్కగా నూతన వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచనతో నూతన భాగస్వాముల చేత నూతన వ్యాపారం ప్రారంభించాలని వారం అనుకుంటారు. పూర్తిగా తప్పనిసరిగా మీరు స్టార్ట్ చేస్తారండి, ఏం పర్వాలేదు. భాగస్వామితో కూడా చాలా జాగ్రత్తగా ఏదైనా సరే డాక్యుమెంటేషను రాసుకొని, ఆ రాతకి సరిపడా మనము కరెక్ట్గా ఏమైతే పెట్టుకున్నామో లీగల్గా రేపన్ననాడు గొడవ రాకుండా 1-2 సార్లు చూపించుకొని ముందుకు వెళ్ళండి. మీకు విజయం లభిస్తుంది.
కన్యారాశి వారు ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం కనపడటం లేదు. అయితే ఏంటంటే కనుక పట్టుదల, మీ పట్టుదలే మీకు శ్రీరామ రక్ష, ఆ విధంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళతో మాత్రం ఏ విధంగానే కూడా ముక్తసరిగా ఉంటూ నవ్వుతూ ఉంటూ ఆనందంగా ఉండండి, అంతే. ఆ మూడు చేయండి. విద్యార్థులు చదువుకుంటున్నారు, చక్కగా మంచి గోల్ రీచ్ అవుతారు. అదేవిధంగా మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవ పడకుండా భగవంతునితో మమేకమవుతూ భగవంతుని యొక్క స్మరణ చేస్తూ ముందుకు వెళ్ళండి. మీకు అన్ని విధాలా కూడా విజయం లభిస్తుంది. మీ యొక్క ఇష్టదేవత ఆరాధన ఈ వారం చాలా బాగుంటుంది. అదేవిధంగా శనివారం నాడు ఏమాత్రం అవకాశం దొరికినా వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఒక పూలమాల, సుగంధభరితమైన పూలమాల సమర్పించి పూజ చేయించుకోండి. శ్రీమాత్రే నమః. పేదవారు ఎవరికైనా ఆ కొంచెం భోజనం దానం చేయండి. చలివేంద్రానికి డబ్బు కట్టండి. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 1-2-3. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే కనుక, 5th హౌస్లో శని భగవానుడు, కుజుడు, శుక్రుడు ఉండడం వల్ల ఇంట్లో పిల్లలతోటి తర్వాత పెద్దవాళ్ళతోటి కూడా ఏదైనా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. షష్ఠమంలో రాహువు, రవి, బుధులు ఉండడం వల్ల ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్య విషయంలో ఏ విధంగానే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని కోపం కోపగించుకొని ఆ తర్వాత చింతించాల్సినటువంటి విషయాలు కలుగుతాయి టెన్షన్స్కి. అందువల్ల మీ టెన్షన్స్ జాగ్రత్తగా మీరు కంట్రోల్ చేసుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక, కొన్ని కొన్ని విషయాల్లో మనకి భార్యాభర్తల మధ్య పరస్పరం కొంచెం అటు ఇటుగా గొడవ వచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో సర్దుబాటు చేసుకుని మీరు సంతోషంగా ఉండడానికి రిమోట్ కంట్రోల్ మీ చేతిలోనే ఉంది. అందుకని ఆనందం వైపు తిప్పండి, సంతోషం వైపు తిప్పండి, అంతేగాని కష్టాల వైపు, నిష్ఠూరాల వైపు తిప్పకండి రిమోట్ని. ఆనందంగా ఉంటారు. ఆ విషయం చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక, ఓ ప్రతి పనికి ఆటంకాలు కలుగుతున్నాయి, నాకు తగినంత గుర్తింపు లేదు అని మీరు ఓ తెగ వాపోతూ ఉంటారు. ఆ విషయాన్ని పక్కన పెట్టండి, ఏం పర్వాలేదు. భగవంతుడు గుర్తిస్తే చాలు, మనుషులు గుర్తింపు ఎంతకాలం ఉంటుంది? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక, తలపెట్టుకున్న పనులకి ఆటంకాలు తగలకుండా జాగ్రత్తగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీరు తలపెట్టిన ప్రతి పని కూడా సక్సెస్, విజయవంతం కావాలంటే ప్రతిరోజు హనుమాన్ చాలీస చదవండి, అంతే. అంతకన్నా ఏం లేదండి. మీ ఇంట్లో వాళ్ళని గౌరవించండి, బయట వాళ్ళతో ముక్తసరిగా ఉండండి, డబ్బు విషయం ఎవరికీ చెప్పబాకండి, అప్పుడు తప్పనిసరిగా మీరు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా శనివారం నాడు మర్చిపోకుండా మానకుండా శని భగవానుడు స్తోత్రం చేసుకోవడం, దశరథకృత శని స్తోత్రం చేసుకుని చక్కగా ఆ రోజు అన్నదానం, ఎక్కడైనా చలివేంద్రానికన్నా డబ్బు కట్టండి, హ్యాపీగా ఉంటారు మీరు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారఫలాల కార్యక్రమం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కొన్ని కొన్ని విషయాల్లో కాస్తంత వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని వలన, అర్ధాశ్రమ కుజుడు శుక్రుడు వలన కూడా, ఈ కుజుడు వల్ల ఏమో కాస్తంత తొందరపాటు నిర్ణయాలు, బళ్ళు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం, అది చెప్పదగిన సూచన. అన్ని సౌకర్యాలు ఉంటాయి, అన్ని సౌఖ్యాలు ఉంటాయి, కానీ శని భగవానుడు వల్ల అనుకున్న పని అనుకున్నది వెంటనే అనుకున్నట్లుగా జరగకపోవడం వల్ల మీరు కొంచెం విచారిస్తూ ఉంటారు. ఆ విచారం లేకుండా మీరు అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళాలంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, అద్భుతమైనటువంటి పరిణామాలు మీకు వస్తాయి. అదేవిధంగా కొంచెం ఎదుటి వాళ్ళతో వాదన అనేది మాత్రం వాదనకి వెళ్ళకండి. వెళితే కనుక మనం నెగ్గం సరికదా, మన మనస్సు డిస్టర్బ్ అవుతుంది. ఈ వారం చెప్పదగిన సూచన. తర్వాత విషయం ఏమిటంటే కనుక, కొంచెం బంధువర్గంతో కానీ మిత్రులతో కానీ అకాలంగా మీకు ఈ వారం కలహాల వలన కూడా మీకు మానసికంగా డిస్టర్బ్ అవుతారు. ఆ తర్వాత ఏంటంటే కనుక, బయట విమర్శలు. ఎందువలన, మనం ఒకటి అంటామేమో వాళ్ళు పది రకాలుగా మన గురించి చెప్తూ ఉంటారు. దానివలన కోర్టు వ్యవహారాల్లో అయ్యుండొచ్చు, వ్యాపారంలో అయ్యుండొచ్చు, ఇంట్లో జీవిత భాగస్వామితో అయ్యుండొచ్చు, కాస్తంత తలకాయ నొప్పులు ఈ వారం కొంచెం గట్టిగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అన్నీ అధిగమించి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే, కొన్ని కొన్ని విషయాల్లో మనకి మన చేతిలో ఏమీ లేదు. మన చేతిలో ఉన్నది ఏంటంటే భగవంతుడిని కొలవడం, లేకపోతే కనుక
తగినటువంటి రెమెడీస్ చేసుకోవడం. ప్రతిరోజు శని అంటే నీలాంజన సమాభాసం, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. ఇది ప్రతిరోజు 19 సార్లు చదవండి. తప్పనిసరిగా ప్రతి శనివారం నాడు పేదవాడికి భోజనం పెట్టడం, వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకోవడం మర్చిపోకుండా చేయండి. అంతేకాకుండా ఇంకా పరిస్థితులు మనకు అనుగుణంగా రావడానికి ప్రతిరోజు విడవకుండా వినాయకుడికి చిన్న బెల్లం ముక్క నివేదన చేసి గంగణపతి అయిన మహానికుని మీరు వెళ్ళండి. అద్భుతమైనటువంటి మీకు పరిస్థితులు ఏర్పడతాయి. అన్ని ఆటంకాలు అలా 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 మబ్బుతెరల్లా తెలిగిపోతాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారి ఫలాలు కార్యక్రమంలో చెప్పుకుందాం. మరి ఈ మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ ప్రథమార్థం. అయితే ఈ ధనుసు రాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో తెలియకుండానే థర్డ్ హౌస్లో శని తర్వాత కుజుడు శుక్రుడు ఉండడం వల్ల ధైర్యంగా వీరత్వంతో ఆలోచిస్తారు. అన్ని విధాల అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 4th హౌస్లో చూస్తే రాహువు రవి బుధులు కలయిక వలన కొంచెము నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమందితో అంటే అమ్మ తరఫు బంధువర్గంతో చిన్న చిన్న కాస్త మాట పట్టింపులు రావడానికి తర్వాత ఆలోచించకుండా మాట్లాడటం వలన వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని మీద నిందలు నిష్ఠూరాలు వేయడానికి అవకాశం కనిపిస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. 5th హౌస్ చూసినట్లయితే కనుక గురువు కనిపిస్తున్నారు. గురువు గారు లగ్నాత్తు చూసినట్లయితే 5వ ఇంట్లో ఉండడం మనకి శుభకరమే. అన్ని విధాలా కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఏంటంటే కనుక కొంచెం ఆలస్యంగా అన్న పనులు అవుతున్నాయి, కానీ కుటుంబ సభ్యుల వ్యక్తుల నుండి సహకారం అయితే అదృష్టం బాగుంది. అన్ని విధాలా కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు అన్ని విధాలా కూడా సహాయం చేస్తారు, సహకారం అందిస్తారు. ఆ విషయంలో మీరు ఏం డోకావలేదు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి గాను మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక కొంచెం కొన్ని విషయాల్లో మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఏర్పడతాయి. వాటిని అధిగమించాలంటే చంద్రమా మనసు జాత 7th హౌస్లో చంద్రుడు ఉండడం వల్ల అష్టమ సంచారం నడుస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఎక్కడన్నా చలివేంద్రానికి పెరుగుకి మజ్జిగకి డబ్బు కట్టేయండి. తర్వాత సోమవారం పొద్దున్నే అభిషేకం ఒకటి చేయించుకుంటే అన్ని విధాలు మీకు యోగదాయకంగా ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ గురవే నమః అనే నామాన్ని మీరు స్తోత్రం చేసుకుంటూ ఉండండి. సోమవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి అవకాశం చేసుకుని భోజనం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఈ మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి ద్వితీయంలో రాశ్యాధిపతి శని, ఆ తర్వాత శుక్రుడు కుజుడు, అందువల్ల మాట స్పీడు, ఆ తర్వాత ఎదుటి వాళ్లతో గబగబా వాదోపవాదాలు, లేకపోతే ఎవరైనా గట్టిగా మాట్లాడుకుంటుంటే మీరు వెళ్ళి వాళ్ళని చక్కగా సయోధ్యగా ఉండమని చెప్పడం సరికాదు కదా. మీరు కూడా దాంట్లో ఇరుక్కునే కార్యక్రమం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళు గొడవ పడుతుంటే మీరు వెళ్ళబాకండి. అది చెప్పదగిన సూచన. తర్వాత 3rd హౌస్లో చూస్తే రాహువు రవి బుధులు, అందువల్ల అన్ని విధాల ఆరోగ్యరీత్యా మీకు బాగుంటుంది. 4th హౌస్లో చూస్తే గురుడు తల్లి వైపు ఆలోచన పరంగా ఆర్థిక పరంగా మీకు కలిసి వచ్చేటటువంటి టైం అని చెప్పొచ్చు. తర్వాత 6th హౌస్లో చంద్రుడు, 8th-9th హౌస్లో చూస్తేనేమో కేతువు. ఏ విధంగా ఎటువైపు చూసినా కూడా మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉందని చెప్పొచ్చు. మీ మనోభిష్టాలు చక్కగా తీర్చుకోవడమే కాకుండా శారీరకంగా మానసికంగా కూడా ఇంకా ఆరోగ్యవంతంగా చికాకులు లేకుండా ఉండడానికి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. అది చాలా చాలా మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. కానీ కొంచెం టెన్షన్స్ తీసుకోకండి. ఏదైనా సరే బళ్ళు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరితో అన్నా సరే వాళ్ళు గట్టిగా మాట్లాడినా కూడా కాస్త కుజుడు ద్వితీయంలో ఉండడం వల్ల 4కి 10 ఎక్కువగా ఉంటుంది. కాస్త కొంచెం నిదానించి మాట్లాడటం అనేది మీకు చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఇతరులు ఆంతర్యం మనం గ్రహించి మాట్లాడితే మనం నెగ్గుతాం. ఇతరులకి వాళ్ళ ఇష్టం ఎట్లున్నా నా ఇష్టం నేను చెప్తా, నేను ముఖం మీద కుండబద్దలు కొడతా ఇట్లా మాట్లాడితే కనుక నిందలు నిష్ఠూరాలు మీకు వస్తాయి. అందువలన
ఆచితూచి మాట్లాడటం ఈ వారం చెప్పదగిన సూచన. మంగళవారం నాడు హనుమంతునికి 5 ప్రదక్షిణాలు చేసి పాదాల దగ్గర ఉన్నటువంటి శని భగవానుడికి నమస్కారం చేసి, మీరు కనీసం ఒక చెప్పాలంటే కనుక బెల్లం కానీ అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ ఏ ఒక్కటి ఆయనకి సమర్పించినా చాలా సంతోషం. అదేవిధంగా హనుమాన్ చాలీస ప్రతిరోజు పారాయణ చేయండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండిపోతుంది ఈ వారం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే శని, కుజ, శుక్రులు, లగ్నాతు, ద్వితీయంలో రాహువు, రవి, బుధులు, తృతీయంలో చూస్తే గురుడు, అది చాలా బాగుంది. కానీ పంచమంలో చంద్రుడు, తర్వాత చూసినట్లయితే అష్టమంలో చూస్తేనేమో కేతు. అయితే ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే కనుక కొంచెము అంటే నలుగుడే కనిపిస్తుంది కుంభరాశి వారికి. కారణం లగ్నాత్తు కుజుడు ఉండడం వల్ల వెళ్ళిపోదాం, చేసేద్దాం, దూకేద్దాం అంటాడు. ఆ తర్వాత శుక్రుడు ఉండడం వల్ల సౌకర్యంగా వెళదాం అంటాడు. ఈయన శని భగవానుడేమో నిదానంగా వెళదాం అంటాడు. ఈ ముగ్గురు మూడు మాటలు అంటే మూడు దారులు అనమాట. ఆ మూడు దారుల్లో ఏది నిర్ణయించుకుంటారా అన్నది మీ చేతిలో మీరు ఇమ్మటుంది. అందువల్ల పనులు సానుకూలంగా, వేగవంతంగా, తర్వాత ఏంటంటే సౌకర్యంగా కూడా నెరవేరాలంటే మీరు తీసుకోవలసినటువంటిది ప్లానింగ్, ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి, మీరు సక్సెస్ అయిపోతారు. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఎంత ఇంట్లో కానీ బయట వాళ్ళతో కానీ తెలివిగా వ్యవహారాలు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లోనేమో కాస్త చికాకులు వస్తాయి. అందువలన మీరు నిరాశ పడకండి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకి చూడండి, సముద్ర కెరటం చూడండి, ఒడ్డుకు వస్తుంది మళ్ళీ నిరాశ పడుతుందా, నేను అందుకోలేకపోయాను, బాగా ఒడ్డుకు వెళ్ళలేకపోయాను, సగమే వెళ్ళానని మళ్ళీ వస్తుంది మళ్ళీ. అలా మీరు తప్పనిసరిగా మీ ప్రయత్నాలు, యత్న ప్రయత్నాలు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము అని మీరు అనుకున్నట్లయితే మీరు తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఆ విషయం ఒక్కటి మీరు అండర్లైన్ చేసుకోండి. ఇక రెండో విషయానికి వస్తే కనుక కొన్ని కొన్ని విషయాల్లో నిత్యకృత్యాలన్నీ కూడా ఆటంకాలతో ఉంటాయి. దాని వలన కూడా మీరు చికాకులు పడుతూ ఉంటారు. ఎందుకంటే అయ్యో నేను ఇలా అనుకున్నాను కదా, ఎందుకు జరగలేదు, నేను ఇలా చేద్దాం అనుకున్నాను ఎందుకు అవ్వలేదు, ఇలాంటి తలకాయ నొప్పులు అయితే మీకు జరుగుతూ ఉంటాయి. ఎదుటి వాళ్ళు కూడా మీ మాట విన్నట్టుగా నటించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే మాట్లాడటం వల్ల కూడా మీకు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి అవతల వాళ్ళని పట్టుకుని తిట్టేద్దాం అన్నంత కోపం వచ్చేస్తుంది. తిట్టేస్తారు కూడా, దానిలో కూడా ఏం డోకా లేదు. కానీ కొంచెం అదుపులో పెట్టుకోండి, మన కోపమే మనకి శత్రువు. ఆ విషయం మనకు తెలుసు కాబట్టి ప్రతిరోజు ప్రశాంతమైనటువంటి స్వరూపంగా శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే, విష్ణు సహస్రనామాన్ని వినడం, శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే అనేది పారాయణ చేసుకోవడం రోజు కనీసం 16 సార్లు అండి చేసుకోండి. చక్కగా బుధవారం పూట పానకం, వడపప్పు, చలిమిడ ఆ మూడింటిని తీసుకొని ఆ యొక్క విష్ణుమూర్తికి పెట్టి లక్ష్మీనారాయణని పూజ చేయండి. ఇంట్లో ఏ కష్టం ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి. ఏ విధమైన తలకాయ నొప్పులు ఉండవు. మీరు ఆయురారోగ్యాలతో ఉంటారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. అలాంటప్పుడు చక్కగా బళ్ళు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగానే ఉండండి. విదేశీయాన ప్రయత్నం మీ పిల్లలకి ఫలిస్తుంది. హ్యాపీగా ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వారఫలాలు కార్యక్రమంలో మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంటుంది? పూర్వభద్ర 4 పదం, ఉత్తరాభద్ర 4 పదాలు, తర్వాత చూస్తే రేవతి నక్షత్రం 4 పదాలు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని వ్యవహార విషయంలో రాహువు, రవి, బుధుల కలయిక, కొంచెం కోపాలు, కొంచెం చిరాకులు, కాస్త ఆలోచన, ఇవన్నీ మొత్తం ఏంటంటే కనుక మూడు రకాల మిక్చర్ నడుస్తుందని చెప్పొచ్చు. పోనీ రెండో ఇంట్లో గురుడు ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఆర్థికంగా మీ గురించి ఏం బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. చతుర్థంలో చూస్తే చంద్రుడు, అదేవిధంగా చూసినట్లయితే చంద్రమ మనసో జాత అన్నారు కాబట్టి చంద్రుడి నిమిత్తము కూడా ఎక్కడైనా సరే మనకి ఏదైనా చలివేంద్రాలు ఉంటాయి కదా, అక్కడ మజ్జిగకి డబ్బు కట్టడం అనేది మీకు చెప్పదగిన సూచన. తర్వాత చూసినట్లయితే 7th హౌస్లో కేతువు కనిపిస్తున్నాడు. ఏ విరక్తి కూడా పెట్టుకోకండి. చక్కగా దైవనామస్మరణ చేసుకోవడం, దేవుణ్ణి దర్శించడం, వ్యాపారస్తులారా ఏ విధంగానే కృంగిపోవాల్సిన అవసరం లేదు. నష్టాల బారిలో ఏం లేరు, బాగున్నారు మీరు. ఆ విషయం నాకు తెలుసు, ఇంకా బాగుంటారు. అందువల్ల బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే వెంటనే పని పూర్తి కాకపోవడం వల్ల మీకు చికాకులు. పనులు అయితాయి, ఏం పర్వాలేదు. 12th హౌస్లో ఎవరున్నారు, మహానుభావుడు శని భగవానుడు,
కుజుడితో కలిసి కూర్చుని ఉన్నాడు కాబట్టి బళ్ళు వేగవంతంగా నడపకండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాణం బాగుంటేనే కదా మనం ఏదన్నా చేయగలుగుతాం. అందుకని పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి, పెద్దవాళ్ళు కూడా బళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్త. అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మోసపోయేటటువంటి వైనం కనపడుతుంది. ఎదుటి వాళ్ళకి ఎంతవరకు ప్రిఫరెన్స్ ఇచ్చినా వాళ్ళు ఎంత బయట వాళ్ళు ఎప్పుడూ కూడా బయట వాళ్ళే, ఇంట్లో వాళ్ళు మాత్రమే, కుటుంబీకులు మాత్రమే మన ఇంట్లో వాళ్ళు అన్నది గ్రహించండి. ఎంత స్నేహితులైనా ఎంత హితులైనా సరే ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు షేర్ మార్కెట్ రంగంలో ముందుకు వెళ్ళేటప్పుడు కాస్త ఆచితూచి ఉండడమే చెప్పదగిన సూచన. ఎందుకంటే మన టైం బాగుందనుకోండి అన్ని రకరకాలుగా మనకు కలిసి వస్తుంది. టైం అటు ఇటుగా ఉన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణ చేయడం, అదేవిధంగా ప్రతి మంగళవారాలు చేయండి. మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండి హనుమాన్ చాలీస 12 సార్లు చదివి ఇంకా కుదిరితే ఏదైనా పని కావాలంటే 108 సార్లు కూర్చున్న చోట నుంచి లేవకుండా చదవండి. పని అయితే తీరుతుంది. నేను అదే చేస్తూ ఉంటాను. ఆ విషయం కూడా నేను క్లియర్గా చెప్పేస్తున్నాను ఈసారి. హనుమాన్ చాలీసాకి అంత పట్టుదల ఉంది. హనుమాన్ అంజనీ సుత అని వాయుపుత్రో మహాబలహ అని 12 నామాలు చదవడం కాదు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీసతిహిలోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ అనేసి మీరు చదవడం వల్ల అన్ని విధాల ఆంజనేయ స్వామి మీ దగ్గరే ఉంటాడు. మంగళవారం నాడు పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.